నా పేరు అంచే సురేష్ అండి. మా ఊరు ఏమని గ్రామం, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా అండి. పశు పోషకుడుగా గిత్తని జతపళ్ళ దూడప్పటి నుంచి కూడా మనం బండ కట్టుకోవచ్చు అండి. కొన్ని నియమ నిబంధనలు మార్చుకొని జతపళ్ళ పందెం జరుపుకోవచ్చు. 4 పళ్ళు 6 పళ్ళు పందెం కానిచ్చి గిత్తని బాగా మనం చేసుకోవచ్చు, పందాలు ఆడుకోవచ్చు. చిన్నప్పుడు ఒకేలా ఉన్నాయి, ఇప్పుడు ఒకేలా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే సైజులు, అప్పుడు సైజుల్లో ఉండే 55 అంగుళాల్లో గిత్త లాగటం చూసేవాళ్ళం మనం, 57 అంగుళాల గిత్త లాగటం చూసేవాళ్ళం, 59 అంగుళాల గిత్త లాగటం చూసేవాళ్ళం, 59 పైన 62 అంగుళాల గిత్తలు లాగటం చూసేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు అన్ని 60 అంగుళాల పైనే లాగటం చూస్తున్నాం ఈ బండ పందెంలో. కింద తక్కువ 59 అంగుళాల లోపు గిత్తలు బండ లాగటం చూడలేకపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు సైజులు, అప్పట్లో సైజులు ఉండే, ఇప్పుడు సైజులు అనే ఎత్తేసి విభాగాలు ప్రకారంగా పెట్టారు. వ్యవసాయ విభాగం అని, సబ్ జూనియర్ అని, జూనియర్ అని ఇలా పెట్టారు. ఇంకొక మంచి మనకి ఒంగోలు జాతి ఈ మంచి పరిణామం మంచి ఇదేంది అనుకుంటే, జూనియర్లో మనం 20 సంవత్సరాలైనా కట్టుకోవచ్చు జూనియర్ విభాగంలో. అదొకటి ఒంగోలు జాతి పశు పోషకులు మంచి ఇదేనే, మంచి కొంచెం సైజు తక్కువ గిత్త అయినా కూడా జూనియర్లో ఎన్నాళ్ళైనా ఆడుకోగలిగింది. అంటే ఎక్కువ సైజు ఉన్నటితో పోటీ పడకుండా జూనియర్లో ఎన్నాళ్ళైనా ఆ గిత్తాలు కలిగారు. అదొకటి ఒంగోలు జాతి పశు పోషకులకు మంచిదని నేను అనుకుంటున్నాను. సీనియర్ విభాగం పెడుతున్నారండి. సీనియర్ విభాగంలో మన ఏరియాలో 15 జతలు అలా ఉన్నాయి. రాయలసీమలో 15-20 జతలు అలా పోటీ పడుతున్నాయి. మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆడతారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆడతారు. ప్రదర్శన అంటే మంచి సెంటర్ పందెం అయితే అన్ని జతలు కలుస్తాయి. కొంచెం చిన్న ప్రదర్శన అయితే కొన్ని మెయిన్ జతల వరకు వెళ్తాయి. కాంపిటీషను ఏ స్థానానికి, మొదటి స్థానానికి 2-3 జతలు పోటీ పడతాయి, 2వ స్థానానికి మళ్ళీ 2-3 జతలు పోటీగా ఉంటాయి. ఏ స్థానానికి ఆ స్థానం పోటీగానే ఉంటుందండి. ఉమ్మడి రాష్ట్రాల్లో ఎక్కువ పందాలు మన కుప్రా ఊరు పందెంలో బాగా ఎక్కువ జతలు కలిసినాయండి. దాదాపు 150 జతలు, 200 జతలు దాకా వచ్చినట్టుండే మొన్న జరిగిన ప్రదర్శనలో. అలాగే నరసరావుపేట పందెంలో కూడా బాగా ఎక్కువ జతలు కలిసినాయి. మేళ చెరువు పందెంలో కూడా ఎక్కువ జతలు కలిసినాయి. గుడివాడ పందెంలో కూడా బాగా ఎక్కువ జతలు కలిసినాయండి. గుంటూరు పందెంలో కూడా బాగా ఎక్కువ జతలు కలిసినాయి. అట్లా కొన్ని మహానందిలో కూడా కొద్ది ఎక్కువ జతలు కలుస్తాయి. బాగా దేవుడి దగ్గర ఆడాలని చాలామంది రైతులు అక్కడికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎక్కువ ప్రైజ్ మనీ మేళ చెరువులు ఎక్కువ ప్రైజ్ మనీ పెడతారండి. ట్రాక్టర్ సీనియర్కి ట్రాక్టర్ పెట్టారు, జూనియర్కి బుల్లెట్, సబ్ జూనియర్కి షైన్ బండి అట్లా పెట్టారండి. సీనియర్ పందెంలో ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఏర్లగా వెంకటరావు గారు పెట్టారండి ప్రదర్శన విజయవాడ కానూరులో. సీనియర్ పందెంకి వ్యాగనర్ కారు పెట్టారండి. అదొకటి మంచి పెద్ద ప్రైజ్గా మేము గుర్తిస్తుంది. పందిగాళ్ళలో చిన్న పెద్ద అనే ఉండదండి. పోటీకి వెళ్తే ఎవరికైనా పోటీగానే ఉంటుంది. పెద్దవాళ్ళకే పెద్ద చిన్న అనే ఉండదు, ఎవరికైనా పోటీగానే. చిన్న రైతుని మనం ఎందుకంటామంటే వాళ్ళ శక్తి, అంటే వాళ్ళ పోషణ శక్తి చిన్న రైతులు అని అంటాము. పోటీలో చిన్న పెద్ద అనే ఉండదు, ఎవరైనా ఒకటే, ఎవరైనా తలపడాల్సిందే. ఆ ప్రైజు ఎంత శక్తి ఉందో అంతవరకు చేయాల్సిందే, కృషి చేయాల్సిందే. నేను దాదాపు 100 పందెల్లో పాల్గొని ఉంటానండి. నా ఏది 10 ఇయర్స్లో ఇంతకుముందు ఉన్న గిత్తలతో కానీ దీంతో కానీ 100 పందెల్లో పాల్గొని ఉంటాను. 40 బహుమతులు నేను సాధించుకుంటాను. వరుసగా ఫస్ట్లు ఒకటను ఈ గిత్తతోనేనండి. జతపళ్ళల్లో వరుసగా దాదాపు 10 ఫస్ట్లు వరుసగా కొట్టాను. తర్వాత కొంచెం 2వ స్థానంలో పడ్డాం 4 పందెలు. తర్వాత మళ్ళీ 10 పందెలు వరుసగా దాంతో మొదటి బహుమతి సాధించాను. సెలెక్ట్ చేసుకోవటం నేనే సెలెక్ట్ చేసుకుంటానండి గిత్తని. నేను ఎలా సెలెక్ట్ చేస్తానంటే గిత్త పుటక చూస్తాను, దాని భుజము, కాళ్ళు, అది లాగే విధానం, బండని ఈజీగా దాని కాలెంబట తీసుకురాగలిగే కెపాసిటీ దానికి ఉందా లేదా అని చూస్తాను. ఈ విషయాలన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి మా తాత వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను. మా తాత వాళ్ళు సెలెక్ట్ చేసి కొనుక్కునేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఇవే లక్షణాలు ఉన్న గిత్తని సెలెక్ట్ చేసుకునేవాళ్ళు అనమాట. అంటే బాగా బోన్ స్ట్రెంత్ ఎక్కువ ఉన్నాటిని, ఈ ధైర్యం బాగా, బండ అంటే భయం లేకుండా ధైర్యంగా బండను నడిపించగలిగే ఎద్దుల్ని కొనేవాళ్ళు. ఎక్కువగా మన గుంటూరు, కృష్ణ, ప్రకాశం, కర్నూలు, కడప, తెలంగాణ రాష్ట్రంలో 4 ఇటుపక్క మేలు జాతి ఉన్నాయండి. నేను కొన్నది హయ్యెస్ట్ అంటే ఇది ఒకటే అండి. 2,20,000కి నేను అది హయ్యెస్ట్గా కొన్నాను. దాని తర్వాత ఈ జతలో నేను రామన్న కలిసి 4,80,000కి ఈ జతను కొనుగోలు చేయడం జరిగింది. ఈ 2 హయ్యెస్ట్గా కొనుక్కున్నాం. మిగతా వాళ్ళు వచ్చేసి ఆర్కే బుల్స్ వాళ్ళు కొన్నారండి, బోరెడ్డి కేశవరెడ్డి గారి దగ్గర సబ్ జూనియర్ గిత్తలను కొన్నారు. అది హయ్యెస్ట్గా 40 లక్షలకి ఎంతగా కొన్నట్టు
జతని. మరి నాకు ఐడియా రేపే అది ఐడియా లేదు, ఎక్కువ టాప్గా కొన్నది ఆర్కే బుల్స్ వాళ్ళని విన్నా నేను. అంటే లాగే దానికి రేట్ ఎవరు ఫిక్స్ చేయలేరండి, పోటీలో మంచి ప్రదర్శన కనపడే గిత్తకి రేట్ ఎవరు కట్టలేరు. ఎంత వెల కట్టినా కూడా ఆ రైతు అమ్మరు, దానికి వెల అనేది ఎవరు కట్టలేరండి. లాగే దానికి ఈ చిన్న రైతులు అనేది వాళ్ళు అంటే మేపు అంటే మనకి ఇంతవరకు వస్తే సాటిస్ఫై బా మంచి ఫ్యాన్సీ రేట్ వచ్చింది అనుకుంటే వాళ్ళు అమ్ముకుంటారు 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు అట్లా. వాళ్ళకి ఫ్యాన్సీ రేట్ వచ్చింది అని అనుకుంటే వాళ్ళు అమ్ముకుంటారు అంతేనండి. డబ్బులు అంటే అంత పెట్టుకుని డబ్బులు వస్తాయని ఎవరు కొనరండి. పేరు ఎక్కడికి వెళ్ళినా పలానా పేరు పలానా దీనికోసం అని కొంటారు, కానీ డబ్బుల కోసం అయితే ఎవరు వీటిని ఇచ్చేయలేరు. వీటికి పోషణ అనేది వచ్చేసి 2 పూట్ల ఉలవలండి 2 పూట్ల ఉలవలు. పెద్ద ఎద్దులకి అయితే పూటకి 4 కేజీలు అలా ఉలవలు పెడతాము. చిన్న దొళ్ళకైతే 2.5 నుంచి 3 కేజీల వరకు పూటకి ఇస్తాం. మధ్యాహ్నం రాగి జావ, ఇంకొక పూట ఏదన్నా కావాలంటే ఏదన్నా ఫ్రూట్స్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఒక పూట పెట్టుకుంటాం. సొప్పక ఎండు సొప్ప ఎండుగడ్డి ఒక జతకు వచ్చేసి నెలకి 40,000 రూపాయలు ఖర్చు అవుతుందండి. సీజనల్గా డిసీజులు వీటికి చాలా తక్కువ వస్తాయండి. ఈ మధ్య వైరస్లు ఈ లంపింగ్ స్కిన్లు ఇవన్నీ వస్తాయి. మామూలుగా అయితే ఒంగోలు జాతి వాటికి వీటి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది, వీటికి డిసీజులు చాలా తక్కువ వస్తాయి. అంత ఎక్కువ అంత వీటికి అంత ఆరోగ్యాలు ఇది అవ్వటం అదే ఉండదు. కాకపోతే మనం వీటికి ఎక్కువ హెవీ ఫీడింగ్ ఇస్తుంటాం కాబట్టి అరుగుదలకి వాటికి చూసుకోవటమే కానీ డిసీజులు అనేవి చాలా తక్కువ ఈ వర్షాకాలంలో వస్తాయి అండి. ఈ వైరస్లు ఇవన్నీ వర్షాకాలంలో వస్తాయి. ఈ డిసీజులు రాకుండా మనం అంటే శుభ్రంగా ఉంచుకోవటం, 2 పూట్ల కడగటం, వాటికి ఎప్పుడు అంటే కింద తడిగా నిమ్మగా లేకుండా చూసుకోవటం, ఈగలు వాలకుండా చూసుకోవటం, అన్నీ అట్లా జాగ్రత్తలు తీసుకుంటాం. డివామిన్ వచ్చేసి నెలకొకసారి టాబ్లెట్లు ఉంటాయండి, డివామింగ్ టాబ్లెట్లు అవి పెడతాము. అరుగుదలకు వచ్చేసి రుచి మ్యాక్స్ ప్యాకెట్లు ఉంటాయి, అవి ఒక వారానికి ఒకసారి. ఇప్పుడు దాని వయసు వచ్చేసి 3 సంవత్సరాలు 4 నెలలు అలా ఉంటుందండి దాని వయసు. ఒక ఎద్దు జీవితకాలం 15 నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. మనం దాన్ని జాగ్రత్తగా చేసుకుంటే 3.5 కదా, ఇంకొక 5-6 ఇయర్స్ వరకు అది బాగా స్టోన్ పుల్లింగ్లో తోలగలిగింది మనం జాగ్రత్తగా చేసుకొని ఉంటే. అది ఎవరు అదృష్టం వాళ్ళదన్నమాట, మన దగ్గర అదృష్టం, అది మనకు అదృష్టం ఉంటే అది పర్ఫెక్ట్గా పెద్ద బండ వరకు తోలిద్ది. ప్రదర్శనలు అనేది ఇప్పుడు మనకు ఎక్కువగా ఈ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప, అనంతపురం ఈ జిల్లాల్లోనే జరుగుతున్నాయండి. అన్ని జిల్లాల్లో కూడా అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ ప్రదర్శనలు జరిపితే బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం. ప్రతి పశు ప్రేమికులుగా పశు పోషకులుగా అందరం కోరుకుంటున్నాం ప్రదర్శనలు ఎక్కువ జరగాలి, అన్ని చోట్ల జరగాలి. ఇప్పుడు అటు ఉత్తరాంధ్ర వైపు అసలు జరగటు ప్రదర్శనలు అంటే ఏం తెలియదు, ఆ చిత్తూరు ఇటు బండ ప్రదర్శనలు అంటే తెలియవు. వాళ్ళకు కూడా మన ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ ప్రదర్శనలు అనేవి వాళ్ళకు కూడా తిలకించే విధంగా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. జతలు ఈ మన ఒంగోలు జాతి ఇవన్నీ ఇంకా అభివృద్ధి చెందాలి అంటే ప్రదర్శనలు చాలా ఎక్కువ జరగాలి. ఇలా 3 ప్రాంతాల్లో కూడా 3 సీజన్లుగా సంక్రాంతి, ఉగాది, శివరాత్రి ఈ పండగలకి ఎక్కువగా ప్రదర్శనలు పెట్టాలని ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రదర్శనలు జరిగేలా చూడాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మేము చాలా చోట్ల పాల్గొంటున్నామండి ప్రదర్శనలో. కమిటీ వారు మాత్రమే మనకి ఏదన్నా షీల్డ్ కానీ బహుమతి కానీ ఇస్తున్నారు. ఇలా కమిటీ వాళ్ళే కాకుండా పశుసంవర్ధక శాఖ నుంచి కూడా ఏదన్నా సహాయం అందితే రైతులకు ఇంకా మేలు జరిగిద్ది, గుర్తింపు ఉంటుందని అనుకుంటున్నామండి. మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చిందని నేను అనుకుంటున్నాను.